మేషరాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ మేషరాశి వాళ్ళకండి గురువు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ గురువు వ్యయంలో సంచారం చేస్తున్నప్పుడు సహజంగా ఎట్లా ఉంటుంది ఫలితం అంటే ధనం బాగా ఖర్చు అవుతూ ఉంటుంది మొత్తం ఈ సంవత్సరం అంతా ఎక్కువ కాలం ఆయన అక్కడే ఉండిపోయాడు ఎక్కువ కాలం వ్యయంలో ఉండిపోయి ఈయన ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా మరి శుభకార్యాచరణకి సంబంధించి ఖర్చులు బాగా పెంచుతూ ఉంటాడు అయితే శని దశమంలో లాభంలో సంచారం చేస్తున్నారు శని లాభంలో సంచారం చేసేటప్పుడు సహజంగా ఆరోగ్యం ధనలాభం మరి స్త్రీపుత్రవర్ధనం ఇష్టార్థ ఇష్టార్థసిద్ధి ఇవ్వాలి అలాగే మరి ఈయన ధనకారకుడు అయినటువంటి గురువు వ్యయంలో ఉన్నాడు ఆదాయ వ్యయాలు పద్నాలుగు పద్నాలుగు ఉన్నాయి మరి ఆదాయం వ్యయం రెండు అలా ఉన్నప్పుడు ఈ గురువు వ్యయంలో ఉన్నప్పుడు శుభకార్యాచరణ చేస్తాం ఒక ఇల్లు కొనుక్కోవడమో ఒక స్థలం కొనుక్కోవడమో కుటుంబంలో మనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడమో పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేయడమో ఇలాంటి అంశాలతో ధన వ్యయాన్ని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఈ సందర్భంలో దాన్ని మనం చెడుగా భావన చేయాల్సిన అవసరం లేదు జీవనోపాధికారుడైనటువంటి శని కూడా బాగున్నాడండి శని కూడా ఈ సంవత్సరం మీకు పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు అయితే రాహుకేతువులు జన్మంతో సంచారం చేస్తున్నారు మేషరాశితో సంబంధమై సంచారం చేస్తున్నారు వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే మానసికమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఘటనల్ని బాగా సృష్టించే లక్షణాలు ఉన్నాయి ఈ యొక్క రాహుకేతువులకి ఈ మేషరాశి వాళ్ళకి ఇబ్బంది లేకుండా నడుస్తున్నా నాకేమైనా ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భావనని సృష్టిస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని వీలైనంత వరకు జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలతో చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది గురువు వేయంలో ఉన్నాడు కదా అనారోగ్య సంబంధమైనటువంటి అంశాలతో కూడా కొంచెం ధన వ్యయం జరిగే అవకాశం వస్తుంది మరి ఏమండి ఈ ఆరోగ్య అంశాలని జాగ్రత్త చూసుకోవాలి షేరు వ్యాపారులు గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎంత తెలివిగా ప్రవర్తించినా చేతికి ధనం లాభం చేకూరేంత వరకు కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది దాని మీద జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి కారణం ఏంటంటే మీ రాహు యొక్క సంచారం బాగలేదు కదా మానసిక వ్యవస్థ అందరినీ అనుమానించే రీతిగా ఉంటుంది అందరితోనూ కలహాలు పెట్టుకునే రీతిగా ఉంటుంది కాబట్టి మానసిక వ్యవస్థను కూడా బాగా నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మానసిక వ్యవస్థను మనం బాగా కంట్రోల్ చేసుకోవాలి అంటే మార్గం ఏమిటి అనేది అందరికీ కూడా ఆలోచన వస్తూ ఉంటుంది ఏమండి మార్గం ఏమిటి అంటే రోజు అవకాశం వరకు కూడా మరి పంచముఖ రుద్రాక్ష ధారణ చేయడం శివాలయంలో ప్రదోషకాలంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి దుర్గా సప్తశ్లోకి పదకొండు సార్లు పారాయణ చేసుకోవడం చాలా అవసరం అలాగే ఏప్రిల్ పన్నెండు తర్వాత రాహుకు కేతుకి గురువుకి ముగ్గురికి కూడా శాంతి చేయించుకుంటే మీకు చాలా ఉత్తమంగా ఉంటుంది అది అవకాశం గురితే ఏప్రిల్ పన్నెండు తర్వాత ఒకసారి చేసుకోండి మళ్ళీ ఆరు మాసాల తర్వాత ఒకసారి చేసుకోండి రాబోయే కొద్ది కాలం పాటు మీరు తరచుగా రాహు కేతు గురువులకు సంబంధించినటువంటి మంత్ర అనుష్ఠానాన్ని బ్రాహ్మణ ముఖత కూర్చోబెట్టుకుని ఇంటి దగ్గర ఆ మూడు గ్రహాలకి కూడా జపం దానం తర్పణం చేయించుకోండి ఇంకా కుదిరితే హోమం కూడా చేసుకోండి ఇప్పుడు రాహుకేతు పూజ అంటే అందరూ కాళహస్తి అనుకుంటూ ఉంటారు కాళహస్తి వెళ్ళి చేసుకుంటే చేసుకోండి కానీ అది పంతొమ్మిది ఎనభై తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కానీ కా మొదటి నుంచి మన వైదిక సాంప్రదాయంలో గ్రహ సంబంధమైన శాంతి అంటే బ్రాహ్మణ్ని అక్కడ కూర్చోబెట్టి అయ్యా ఈ జపం పూర్తయిన వరకు దయచేసి మాట్లాడద్దు అని చెప్పి అడిగి ప్రార్థించి నా క్షేమం కోసం జపం అయ్యా అని అడిగి వాళ్ళకి సంభావన జపం అయిన తర్వాత పంపించడం ఆ మంత్రానుష్ఠానం చేయించుకోవడం వల్ల సుభిక్షం ఏర్పడుతుంది అలాగే ఈ మంత్రంతో పని అవుతుందా అంటే ఏ పని చేయకుండా మంత్రంతో పని ఎట్లా అవుతుంది పని కూడా చేయాలి మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ ఉండాలి అలాగే మన మానసిక వ్యవస్థ బాగా పరిపక్వం చెంది బాగా చక్కటైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆ యొక్క దుర్గా అమ్మవారిని శివాలయంలో ప్రదక్షిణ చేసి అక్కడే కూర్చొని ప్రార్థన చేయడం మూలంగా సప్తశ్లోకి స్తోత్రంతో పారాయణ చేయడం మూలంగా సర్వమంగళ మాంగళ్యే అంగళ్యే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తే ఖచ్చితమైనటువంటి ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది సిద్ధాంతి గారు ఉగాది నాడు నీ గోచారం బాలయేయా అని చెప్పినప్పటికీ కూడా బాగుండకపోవడం ఏంటండి సంవత్సరం అంతా ఆనందంగా గడిపాను అనేటువంటి ఫలితం వస్తుంది జ్యోతిష్ శాస్త్రం ఇలా ఉంది అని చెప్తూ వెంటనే దానికి శాంతి మార్గం కూడా చెప్తుంది శాంతి చెప్పనటువంటి జ్యోతిష్ శాస్త్రం ఉపయోగం లేదు ఎందుకంటే సమస్య ఉదాహరణకు ఎట్లా ఉంటుందంటే జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందని నాకు తెలిసే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా డాక్టర్ గారు నాడి పుచ్చుకున్నాడు పుచ్చుకుని నీకు జ్వరం వచ్చిందయ్యా అన్నాడు కరెక్ట్ ఆయన ఇంకేం మందులు ఇవ్వట్లా ఏమిటి ఉపయోగం నాకు జ్వరం వచ్చింది తెలిసేగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా మనకి జ్వర బాధ తగ్గడానికి జ్వరం నుంచి ఉపశమనం పొందడానికి వైద్యుడు కనుక మంచి మందుని కనుక రాస్తే అది నేను సేవిస్తే ఇక్కడ సేవిస్తే అని కూడా గమనించుకోండి డాక్టర్ మందు రాసింది మాత్రం మీకు జ్వరం తగ్గదు మీరు ఆచరిస్తే తగ్గుతుంది ఆ మందు వేసుకోవడం మూలంగా మీకు జ్వరం తగ్గుతుంది అలాగే ఈ శాంతి మార్గాలు చెప్తేనే సిద్ధాంతికి దాని మూలంగా మంచిది ఆ శాంతి మార్గాలు అనుష్టిస్తే మీరు అనుష్టిస్తే మీరు సుఖపడే లక్షణాలు మీకు వస్తాయి కాబట్టి ఇందులో ఒక కమర్షియల్ మెంటాలిటీ అనేది కాకుండా డివోషనల్గా ఈ మానసిక వ్యవస్థని మీరు కనుక పాటిస్తే మీరు సుఖవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది ఇది గమనించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాం వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అండి ఇందాక చెప్పా దేశయోగాలు పాడు చేయడానికి కుజుడు స్తంభించి వృషభంలో కూర్చున్నాడు అని ఈ వృషభ రాశికి కూడా అదే పరిస్థితి వృషభంలోనే స్తంభించాడు ఆయన ప్రథమార్థం చాలా మటుకు బాగుండేలాగా ఉంటుంది కానీ అంత అనుకూలంగా మొదటి రెండు మాసాలే బాగుంటాయి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా జ్యోతిష్ శాస్త్రం అనేది పాజిటివ్ థింకింగ్ పెంచడం కోసము ఏర్పడిన సైన్స్ ఉదాహరణకి వరే అబ్బాయి నీకు గురువు బాగలేదురా అంటాడు నా గురువు బాలేదు కానీ నా చదువు రాదులే అని చెప్పి స్కూల్కి వెళ్ళదు అని చెప్పడం కాదు ఇక్కడ గురువు బాగలేదు కాబట్టి నువ్వు ఒకటికి రెండు సార్లు చదువు ఎక్కువగా చదువురా అప్పుడు నీకు చదువుకుంది బాగా మస్తకంలో ఉండిపోతుంది పుస్తకంలో నుంచి నీ మస్తకంలో జరుగుతుంది పరీక్ష చక్కగా రాయగలుగుతావు కనీసం వంద మార్కుల కోసం టార్గెట్ పెడితే తొంభై అయినా వస్తాయి రాబాయి అని చెప్పడం జ్యోతిష్ శాస్త్రం యొక్క లక్షణం అలాగే భయపెట్టడం మాత్రం దాని లక్షణం కాదండి భయపెట్టిన గురువు బాగలేదు నీకు కుజుడు బాలేదు అని చెప్పి బయటికి వెళ్ళకుండా ఇంటూ తలుపు కూర్చోవడానికి మాత్రం జ్యోతిష్ శాస్త్రం ఒప్పుకోదు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన భారతీయ సంస్కృతికి ముఖ్య లక్షణం మీరు పనిచేయండి ఫలితం ఇవ్వాలని నేను చూస్తా ఆ ఫలితాన్ని ప్రోత్సహించేదే జ్యోతిష్ శాస్త్రం మనిషిని చక్కగా ప్రేరణ చేసి కార్యోన్ముఖుడు చేయడం కోసమే శాస్త్రం ఉపయోగపడుతోంది అటువంటి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గ్రహాల యొక్క సంచారం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మన జీవన శైలిని మార్చుకుని మనం మన నడవడితో మన యొక్క ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవడం కోసమే శాస్త్రం ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ సంవత్సరం అంతా కూడా ధనకారకుడు కుటుంబకారకుడు ఆరోగ్యకారకుడు అయినటువంటి అంటే దేహానికి సంబంధించినటువంటి కారకుడు అయినటువంటి గురువు గురుణ దేహ పుష్టిశ్చ అర్ధ సంపద ఆయన కారికలవి అటువంటి ఆ గురువు ఈ సంవత్సరం లాభంలో స్వక్షేత్రంలో సంచారం ఉన్న కారణంగా మీకు అన్ని విధాలా కూడా గురువు బాగా అనుకూలిస్తూ ఉంటాడు లాభదాయకమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అటువంటి ఆ గురువు యొక్క ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ సంవత్సరం మీరు చాలా చక్కటైనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆ కారణం చేత మీరు చాలా మంచి జీవనాన్ని సాగించే అవకాశం వస్తుంది అయితే సమస్యలు వస్తూనే ఉంటాయి వేరాహువు సమస్యలను క్రియేట్ చేస్తాడు ఆయన టెన్షన్ పెట్టేస్తాడు ఏ సరే మీకు గురువు లాభంలో ఉన్న కారణంగా మంచి ఆలోచనలు రావాలి కానీ ఆలోచన మంచిది చేసి ఆ ఆలోచనలు మంచిగా చేసి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో మీరు బాగా టెన్షన్ పడిపోతారు ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి ప్రతిరోజు పొద్దునే లేచి స్నానం చేయాలన్నా సరే ఆటంకమే మంచి భోజనం చేయాలన్నా ఆటంకమే అలాగే ఉద్యోగానికి బయలుదేరి ఆటంకమే వ్యాపారంలోనూ ఆటంకమే మిమ్మల్ని మేము మభ్యపెట్టట్ల ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి ఒక పక్కన గురువులం బాగుంది వీటిని ఫస్ట్ మనం ఎట్లాగా బ్యాలెన్స్ చేయాలి ఖచ్చితమైనటువంటి ప్రశాంత చిత్తంతో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి నేను దీన్ని దాటుతాను అనేటువంటి పాజిటివ్ థింకింగ్ మీలో రావాలి ఖచ్చితమైనటువంటి ఒక యుద్ధ ప్రాతిపదికమైన అన్నింటినీ కూడా దాటుకోవాలి మీరు అటువంటి మానసిక వ్యవస్థను మీరు క్రోడీకరించుకోవాలి ఆ మానసిక వ్యవస్థని గురువులు పెంపొందిస్తూ ఉంటాడు రాహుకుజులు పాడు చేస్తూ ఉంటారు ఆరోగ్య పరిరక్షణ మీరు చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టాలండి ఇతర అంశాలు ఇతర వ్యక్తుల యొక్క వ్యవహారాలు మీకు అనవసరం మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్త చూసుకోండి మీ వృత్తి మీరు స్వయంగా చూసుకోండి మీ ఆరోగ్య పరిరక్షణ మీరు జాగ్రత్త చేసుకోండి మీ ఆర్థిక వ్యవహారాలు మీరు స్వయంగా చూసుకోండి కొత్త రుణాలు చేయొద్దు పాత రుణాల్లో సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి రుణదాతలతో అలాగే మీ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకోవడం కోసం చెప్పేసి చాలా చక్కనైనటువంటి ఓర్పు సహనాన్ని ప్రదర్శించండి కుటుంబ వ్యవహారాల్లో మౌనం ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్త ఇది చాలా అవసరం అవకాశం ఉంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉండండి మీ ప్రమేయం లేకుండానే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది మీ ప్రయాణాల్లో మీ వస్తువులు మర్చిపోవడం కానీ దొంగలింపు పడడం కానీ జరిగే అవకాశం వస్తుంది ఇందాక చెప్పా దేశ యోగాల్లో చోర బాధ ఎక్కువగా ఉందని ఈ వృషభ రాశి వాళ్ళకి ఆ చోర బాధ ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు అన్ని కోణాల్లోనూ కూడా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేది బాగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకుంటే మాకు బాగుంటుందా అని అడుగుతారేమో ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అవమానం వారు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు పాటిస్తే సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్లో రాహుకి కేతుకి శాంతి చేసుకోండి ఆగస్టు దగ్గర నుంచి ప్రారంభం చేసి మీరు డబ్బు కోసం పడద్దు ప్రతి నెలలోనూ కూడా కుజుడికి శాంతి చేయించుకుంటూ ఉండండి రోజు కూడా మీరు దుర్గా గణపతి సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేసుకోవడం గజేంద్ర మోక్షం ఘట్టం శ్రీమద్భాగవతంలో వ్యాస భాగవతంలో ఉన్నటువంటి శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి గజేంద్ర మోక్షం ఘట్టం రోజు పారాయణ చేయడం మంచిది కుదిరిందా మూడు ముఖాలు ఆరు ముఖాలు రుద్రాక్షను ధరిస్తే కనుక మీకు ఇంకా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించుకుంటారని చెప్పేసి ఆశిస్తాం మిథున రాశి ఆదాయం పదకొండు ఏం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు అబ్బా ఆదాయం ఎక్కువ వేయం తక్కువ అనేసరికి అంతా బ్యాంకింగ్ వైపు చూస్తూ ఉంటారేమో ఇక్కడ ఈ సంవత్సరం మీకు ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెలియజేస్తున్నాం ఏమిటిది అంటే ఆగస్టు దగ్గర నుంచి వేయంలో జన్మంలో కూజుడు సంచారం చేస్తూ ఇబ్బంది పెట్టేటువంటి లక్షణాలు ఆ కూజుడికి ఎక్కువగా ఉన్నాయి ఏమండి చెడు తప్పితే మంచి చెప్పరా అని అడుగుతారేమో మీరు శని అష్టమంలోనే ఎక్కువ కాలం సంచారం చేస్తున్నాడు నవమంలో కాలం సంచారం చేస్తున్నాడు ఒక గొప్ప యోగం ఏంటంటే మీకు చాలా కాలంగా ఈ యోగించినటువంటి శనితో పాటు రాహువు కూడా యోగించాల మిథున రాశి వాళ్ళు చాలా కాలంగా ఇబ్బందులు పడ్డారు ప్రత్యక్ష నిదర్శనం ఎవరో మహారాజు యోగులు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా బయటపడల ఇక్కడ ఈ గోచార ఫలితాల సంబంధంగా మీ అందరికీ కూడా మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలిచాను గోచారంలో జాతకం బాగుంది జాతకం బాగాలేదని చెప్పినప్పటికీ కూడా మీరు పుట్టినట్టున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ జాతకంలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ అంతర్దశ దాని ప్రభావం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని మీరు మీ సిద్ధాంతులకు చూపించుకుని ఒకసారి ఈ గోచారం దానిని అన్వయం చేయించుకుని నాయన ఈ సంవత్సరం ఫలితం ఎట్లా ఉంది నేను అందుకోసమేనండి నా పంచాంగంలో చాలా స్పష్టంగా ప్రతి పేజీలో రాస్తూ ఉంటా మీ జాతకానికి ఈ గోచారం మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి దశ దశ అంతర్దశ ప్రభావానికి గోచారానికి పోలిక చేసి ఫలితాలు తీసుకోండి అని ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు వస్తాయని రాస్తాం రెండేళ్ల పిల్లాడికి ఆర్థిక ఇబ్బందులే ఉంటాయండి శుభకార్యాలు జరిగే అవకాశం ఉందని రాస్తాం డెబ్భై ఏళ్ళ వాడికి శుభకార్యం ఉంటుందండి దాని అన్వయం తేడా చేయాలి ఆ శుభకార్యం అనేది ఆయన వాళ్ళ పిల్లలు చేస్తాడు అని ఇలాంటి కొన్ని అన్వయాలు తేడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇది చదువుకుంటే అన్వయం కుదరకపోవచ్చు కాబట్టి మీ జాతకాన్ని ఉగాదిలో లేదా ఉగాది నుంచి రెండు మూడు రోజుల్లో మీ సిద్ధాంతులకి దగ్గర తీసుకువెళ్ళి ఒకసారి అన్వయం చేసుకుని స్టడీ చేసుకోండి మిథున్ రాశిలో చాలా ఎక్కువ మంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ చాలామంది ఇబ్బందులు పడ్డారు చాలా కాలంగా ఈ సంవత్సరం చాలా బెటర్మెంట్ స్టార్ట్ అవుతోంది గురువు దశమంలో సంచారం చేసేటప్పుడు పెద్దగా యోగించే అవకాశాలు ఉండవు కానీ మీనంలో సంచారం చేస్తున్నటువంటి ఈ గురువు ఈ మిథున్ రాశి వాళ్ళని పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు రాహు లాభంలో సంచారం చేస్తున్నాడు ఈయన చాలా మంచి మార్పులు ఇస్తాడు మానసిక వ్యవస్థలో ఇస్తాడు ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ప్రణాళికలు చేసే లక్షణాలు ఇస్తాడు ఎన్ని చెప్పినా అష్టమశ్రేణి సంచారం ఇంకా అలాగే ఉంది ఆయన పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో భేదాన్ని తీసుకొస్తాడు మనం ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం మనకు మన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్కి ఖచ్చితంగా అది పరిపాలనా రంగం అవచ్చు వ్యాపార రంగం అవచ్చు వాణిజ్య రంగం అవచ్చు అక్కడ డిస్టబెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాగే కుటుంబంలో కూడా భార్యాభర్తలకి అలాగే తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లలకి మానసిక వ్యత్యాసాలు తీసుకొచ్చేటువంటి లక్షణాలు చాలా కనబడుతూ ఉంటాయి అలాగే ఆరోగ్య విషయం గతం కంటే చాలా బాగుంటుంది ఈ సంవత్సరం కానీ మీరు జాగ్రత్తలు పాటించాల్సిందే అలాగే ఈ శని వలన గతం దాకా మీకు ఏదైనా అపమృత్యు భయం కూడా ఏర్పడింది ఈ సంవత్సరం ఆ అపమృత్యు భయం ఉన్నదండి చాలా మటుకు మీకు ఏమవుతుందంటే పర్లేదు నేను సమస్యలు దాడతాను అనేటువంటి కొంచెం ధైర్యం ఏర్పడుతుంది వృత్తిరీత్యా కొన్ని కొన్ని సందర్భాలు అంటే సుమారుగా మే మాసం ఒకటి అలాగే సంవత్సరాంతంలో ఒకటి అంటే ఫిబ్రవరి మార్చిలో ఒకటి ఇలాగా డెవలప్మెంట్స్ బాగా కనబడే అవకాశం వస్తుంది ఆదాయం వీలైనంత వరకు కూడా గత సంవత్సరంతో పోలిగి చేస్తే కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది గతంలో చేసిన రుణాలు ఈ సంవత్సరం మీ మీదకి ఇబ్బందికరంగా రాకుండా మీరే జాగ్రత్తలు పడిచి ఆ సమస్యల్ని పైకి లేవకుండా అడ్డపెట్టే ప్రయత్నాలు చేస్తారు సక్సెస్ అవుతారు సామాజిక గౌరవం పెరుగుతుంది కుటుంబంలో ఇతర వ్యవహారాల్లో మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది వివిధమైనటువంటి ప్రణాళికలు చక్కటి నడవడితో కొంచెం అందరినీ కూడా ఆకట్టుకుంటారు గతంలో జరిగిపోయినటువంటి పొరపాట్లని ఈ సంవత్సరం సరి చేసుకునే అవకాశం వస్తుంది కుటుంబ పరంగా చాలామంది ఈ మిథున రాశి వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోక పొరపాటు అడుగులు వేసి చాలా పాడు చేసుకున్నారు వాళ్ళు ఈ సంవత్సరం ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా బాగు చేసుకోవడానికి పునః ఒకసారి వాటి మీద మనం తప్పు చేశామా ఒప్పు చేశామా అని ఆలోచించడానికి అవకాశాలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రాశి వాళ్ళకు సంబంధించి మేము చెప్పే సూచన ఏమిటంటే మీకు అవకాశం కుదిరితే గనక శనికి తరచుగా శాంతి చేయించుకోండి ఆగస్టు దగ్గర నుంచి ప్రతి నెలా కుజుడికి శాంతి చేయించుకోండి రోజు మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ఆరు ముఖాల రుద్రాక్ష ధారణ చేయడం అలాగే మీకు అవకాశం కుదిరితే కనుక రోజు రామనామం చెప్తూ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో పదకొండు ప్రదక్షిణాలు చేయడం మూలంగా సమస్యల్లోంచి బయటపడే అవకాశం వస్తుంది ఇంకా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది కర్కాటక రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీళ్ళకి చాలా ఒక్కసారిగా మార్పులు స్టార్ట్ అయినాయి అయితే ఆ మార్పుల్లో కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకి గతంలో జరిగిపోయినటువంటి ఆరోగ్య సమస్యలు గతంలో జరిగిపోయినటువంటి వ్యవహార పొరపాట్లు మళ్ళీ ఒకసారి పైకి లేచే అవకాశం వస్తుంది సంవత్సరం గొప్ప అనుగ్రహం ఏమిటంటే గురువు అసాధారణంగా యోగిస్తున్నారండి మామూలు యోగం కాదు ఇస్తున్న యోగం ఆయన భాగ్య సంచారం తపస్సు చేస్తే కానీ రాదు పన్నెండు మాసాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది ఈ యొక్క గురువు భాగ్య సంచారం అనేది ఈ సంవత్సరం కర్కాటకు రాసి వాళ్ళకి పట్టినది వీళ్ళు ఆ గురువు భాగ్యంలో సంచారం చేస్తున్న కారణంగా సొంత ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైన ఆచారం ఉంటుంది ఆ ఆచార వ్యవహారాలతో కూడినటువంటి జీవనాన్ని సాగిస్తారు తరచుగా బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు చక్కగా ఎంజాయ్ చేయాలి నేను ప్రశాంతంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి అనేటువంటి ప్రధానమైన మోటోలో ప్రయాణం చేస్తారు ఎక్కువ కాలం కుజుడు అనుకూలిస్తున్నాడు రాహు అనుకూలిస్తున్నాడు అలాగే గురువు యొక్క అనుకూలం బాగుంది కానీ శని మాత్రం ప్రతి పనికి కూడా వెనక్లాగుతూ ఉంటాడు సప్తమంలో అష్టమంలో సంచారం చేస్తున్నాడు గత సమస్యలు ఏవైతే ఆరోగ్యాన్ని రీత్యా ఉన్నాయో అవి ఇప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు మళ్ళీ పైకి లేవకుండా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి అలాగే గత వ్యవహార పొరపాట్లు కూడా మళ్ళీ పైకి లేవకుండా జాగ్రత్తలు తీసుకోండి తీసుకుంటే మనం సమస్యలు పైకి రాకుండా ఉంటామా అని మీరు ప్రశ్నించవచ్చు ఉంటారు ఎందుకు ఉంటారు అంటే అక్కడ గురువు రాహువు కుజుడు అనుకూలంగా ఉన్నారు ఎక్కువ కాలం కాబట్టి వాళ్ళు మీకు సహకారం చేస్తారు సమస్యల్ని పరిష్కరించుకునే మార్గంలో మీరు కృత అయ్యే అవకాశం వస్తుంది డెఫినెట్గా మీరు ఈ సంవత్సరం బెటర్మెంట్ చూస్తారు గత సంవత్సరం కంటే కూడా ప్రోగ్రెస్తో ముందుకు వెళ్తారు అది ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ అవ్వచ్చు అలాగే కోర్టు సంబంధమైన వ్యవహారాలు అవ్వచ్చు అలాగే షేర్ వ్యాపారులకు షేర్ సంబంధమైన వ్యవహారాలు అవ్వచ్చు విద్యార్థులకు విద్యా వ్యాసంగంతో కూడుకుంటున్న వ్యవహారాలు అవ్వచ్చు అన్నిట్లోనూ కూడా గత సంవత్సరం కంటే కూడా కర్కాటక రాసే వాళ్ళకి ఈ సంవత్సరం మంచి బెటర్మెంట్ ఉంది అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ప్రతి పని ఆలస్యం అవుతుంది సప్తమంలో శని లక్షణాలు సహజంగా తరచుగా మనం ఈ పనులు వేసి దేశాంతరం వెళ్ళాలి అనే కోరికను కలుగజేస్తూ ఉంటారు పని మొదలెడితే ఇది అవుతుందా పెడుతుందా అనేటువంటి భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాగే మనం ఎదుర్కొన్న వాళ్ళతో మాట్లాడినా ఎదుర్కొన్న వాళ్ళకి మనం సలహా ఇచ్చిన వాళ్ళు మనకి సలహా ఇచ్చిన పరస్పరం ఈ యొక్క సలహాలు సంప్రదింపుల్లో మీకు కలహాలు పెంచే అవకాశం కూడా వస్తుంది తద్వారా మనస్తాపాన్ని పెంచే అవకాశం వస్తుంది కాబట్టి ఇక్కడ అన్ని కోణాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి మరి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఒక్క శని మూలంగానే నష్టాలు తప్పితే మిగతా అన్ని కోణాల్లో కూడా లాభాలే కనబడుతున్నాయి శుభకార్యాలు అవ్వట్లేదు అనుకుని బాధపడుతున్నటువంటి కర్కాటక రాసి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శుభ సంబంధమైన పరిణామాలు బాగా చోటు చేసుకునే అవకాశం ఉంది గృహయోగం కలగట్లేదు అనుకునే వాళ్ళకి గృహయోగం ఏర్పడుతుంది వాహనాల యోగం కావాలనుకున్న వాళ్ళకి వాహన యోగం ఏర్పడుతుంది విద్య రీత్యా విదేశాల వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశీ యోగం ఏర్పడుతుంది అలాగే ఉద్యోగంలో మార్పులు ఉద్యోగంలో స్థానజలం ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మీరు జాగ్రత్త పడితే మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి అజాగ్రత్తగా ఉంటే అవి ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో శనికి తరచుగా శాంతి చేయించుకోండి రోజు ప్రాతకాలంలో ఆంజనేయస్వామి వారి దగ్గర రామనామని చెప్తూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఇంకా మీకు అవకాశం కురితే కనుక గౌరీ శంకరం అంటే రెండు రుద్రాక్షలు కలిపి చక్కగా ఒకే రుద్రాక్షగా వస్తూ ఉంటాయి దాన్ని గౌరీ శంకరం అంటూ ఉంటారు అది ధరిస్తే ఈ శని వలన మానసిక భేదం కుటుంబ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో రాకుండా ఉంటుంది మీరు చక్కటి రెండు ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది సింహరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు చాలా ధైర్యంగా ఉంటారండి ఏమయ్యా ఆదాయ వ్యయాలు తేడా చెప్పావు చాలా ధైర్యంగా ఉంటారని చెప్తున్నావు ఏమిటి పోలిక చాలా చక్కటైనటువంటి పూలికండి అక్కడ కుజుడు ఈ సంవత్సరం అంతా కూడా మీకేదో నేను రుణం ఉన్నాను రాబాయ్ ఆ రుణం తీర్చుకుంటాను అన్నట్టుగా ఎనిమిది మాసాలు సుమారుగా ఆయన అనుకూలిస్తున్నాడు మీకు కుజుడు అనుకూలిస్తే ధైర్యయుక్తమైన బుద్ధిని ఇస్తాడు పెద్దానికి కూడా నేను వెంబడించాలి నేను చెయ్యాలి పని అనేటువంటి ఒక లక్షణాన్ని ఇస్తాడు ఆయన ఆ లక్షణాన్ని సద్వినియోగం చేసుకుని సింహరాశి వాళ్ళు చాలా ధైర్యంగా కాలక్షేమం చేస్తారు జీవనోపాధికారు కూడా అయినటువంటి శని సుమారుగా పది మాసాల పాటు ఆయన మీకు ఆరో ఇంట్లో ఉండి బాగా అనుకూలిస్తున్నాడు ఆరో ఇంట్లో ఉన్నటువంటి శని చక్కటైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక రాహు నవమంలోకి వచ్చాడు మొత్తం అంతా కూడా ఎక్కువ కాలం ఆయన నవమంలోనే ఉంటాడు ఆయన ఇచ్చే పనులు ఎట్లా ఉంటాయంటే ప్రయాణాలు చేయడం ఇబ్బంది క్రియేట్ చేయడం వద్దు అనుకున్నా కానీ అనవసరమైన ప్రయాణాలు చేయడం వాటితో ఇబ్బంది అలాగే ఇంటికి కావాల్సిన సరుకులు వస్తువులు కొనుక్కుంటూ వాటి ద్వారా అధిక ధనం వేయం ఇవాళ కందిపప్పు పద్నాలుగు రూపాయలు ఉందనుకుందాం కేజీ రేపు పొద్దున పన్నెండు రూపాయలు వస్తుంది కానీ వాళ్ళు పద్నాలుగు రూపాయల రేట్లో కొంటావు లేదా ఇంటికి తెచ్చాక తేవాల్సిన సరుకు కంటే ఎక్కువ తాగడం మూలంగా అవి నిల్వ ఉండి పాడయ్యే లక్షణాలు వస్తూ ఉంటాయి ఈ విధమైన లక్షణాలని కూడా వృధా ఖర్చులతో ఈ యొక్క సింహరాశి వాళ్ళ ఫలితాలు నడుస్తూ ఉంటాయి అయితే అష్టమ గురువు ఏమన్నా బాగా మంచి ఫలితాలు ఇస్తాడంటే మనం ఈ ప్రయాణాలు వృధా ప్రయాణాలు కొన్నాం కదండి ఆ వృధా ప్రయాణాల్లో మన వస్తువులు పొరపాటున బస్సులో మర్చిపోవడమో లేకపోతే వెళ్ళిన చోట మర్చిపోవడమో లేకపోతే మన వస్తువులే దొంగతనానికి గురవడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మీ యొక్క దేహం ము ముఖ్యమైనటువంటి లక్షణాలు ఆ యొక్క కవళికలన్నీ కూడా కోల్పోయే అవకాశం వస్తుంది గాంభీర్యం పోతున్న మొహంలో మీ యొక్క ప్రవర్తన ఏదో ఒకటి వీడిని ప్రాధాయపడైనా పనిచేయకుందాంలే అనేటువంటి తత్వానికి తీసుకువెళ్తూ ఉంటుంది నిబ్బరంగా ఉండాల్సిన కాలం మీకు ప్రధానమైనటువంటి జీవనోపాధి విషయంలో ఇబ్బందులు రాకుండా కాలక్షేపం అవుతాయి ఎవరి దగ్గర మీరు చాచి ఏమీ అడగక్కల్లా మీరు మీ పనులు స్పష్టంగా మీరే స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా విజయ శాతాన్ని చూసే అవకాశం ఉంది గురువు సహజంగా అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ఆయన పెట్టే సమస్యలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి ఆయన మీ యొక్క మాటలు వాళ్ళు సరిగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడు ఎదుర్కొన్న వాళ్ళు చెప్పే సూచనలు మంచివైనా సరే ఇది వింటే మనం పాడవుతావేమో అనేటువంటి భావనను మీకు క్రియేట్ చేస్తూ ఉంటాడు తరచుగా కుటుంబంలో భార్యాపుత్రులకి ఆరోగ్య సమస్యలు రావడం కానీ భార్యాపుత్రుల యొక్క ప్రవర్తన మీకు నచ్చకపోవడం కానీ పుత్రుల యొక్క సెటిల్మెంట్ విద్య ఆ విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో మీరు జాగ్రత్తలు పాటించడంతో ఆ సమస్యలను కూడా దాటే అవకాశం వస్తుంది ఇక్కడ చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయడం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది ప్రధానంగా మీకు ఇప్పుడు కావాల్సినదే మే మొదటి వారంలో శనికి జపం చేయించుకోండి ప్రతిరోజు కూడా ప్రదోషకాలంలో శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా మీకు అటు గురువు యొక్క శాంతి లభిస్తుంది గురువు యొక్క గ్రహం ద్వారా మీకు శాంతి లభించి ఐశ్వర్యప్రాప్తి సంసార సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగడం అలాగే వ్యవహార ప్రతిబంధకాలు పోవడం అధికారులతో ఇబ్బందులు లేకుండా ఉండడం ఉద్యోగ కుటుంబ వ్యాపార విషయాల్లో మీ యొక్క ప్రణాళికల్ని చక్కగా అమలు చేసుకుంటూ మంచి బుద్ధి కుశలతని ప్రదర్శిస్తూ మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే మీరు మంచి సూచనలు సలహాలు పొందే అవకాశం కూడా వస్తూ ఉంటుంది అలాగే అధికారుల సహకారం కూడా బాగా అందుకునే అవకాశం వస్తుంది కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం అయిదు రాజపూజ్యం నాలుగు అవమానం అయిదు చాలా కాలంగా కన్యా రాశి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు వాళ్ళకి గత సంవత్సరంలో కొన్ని మంచి మార్పులు వచ్చినాయి ఈ సంవత్సరం ఇంకా కొంత బెటర్మెంట్ స్టార్ట్ అవుతుంది అయితే ఏదో ఒక గ్రహం ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉంటుందండి ఒక రాశి వాళ్ళని అక్కడ మిగతా గ్రహాల యొక్క ప్రభావం బాగుందా లేదా అనేది మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి కన్యారాశి వాళ్ళ విషయంలో అష్టమంలో రాహు ఈ సంవత్సరం ఇబ్బంది పెడతాడు ఆయన మానసికంగా బాగా చికాకులు తీసుకొచ్చేస్తూ ఉంటాడు మీరు ఎంత మానసికమైన ఆధైర్యానికి గురవుతారంటే చివరికి రెగ్యులర్గా బాగా నమ్మకం ఉంచినటువంటి వ్యక్తుల మీద కూడా ఒక విధమైనటువంటి అపనమ్మకాన్ని ప్రదర్శించేటువంటి స్థాయి తీసుకొస్తాడు అదృష్టవశాత్తు శని ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు ఒక మూడు మాసాలు ఇంకా బాగా యోగిస్తాడు శని శని మూడు మాసాలు యోగించడం తొమ్మిది మాసాలు ఇబ్బంది పెట్టకుండా ఉండడం మూలంగా వృత్తి బాగా నడిచే అవకాశం ఉంది అది వ్యాపారం అవచ్చు ఉద్యోగం అవచ్చు ఆ ధనకారుడు అయినటువంటి కుటుంబకారుడు అయినటువంటి గురువు కూడా సప్తమంలో ఉండి చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు తరచుగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో పై అధికారులు వచ్చి బుజం నాన్న ఇలా చేసుకోరా నువ్వు చేసే పనులు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి నువ్వు ఇట్లా వెళ్తే మంచి మార్గం వచ్చే అవకాశం ఉంది త్వరగా నువ్వు లబ్ధి చేకూర్చుకునే అవకాశం ఉందని సలహాలు ఇస్తారు మీరు మాత్రం భయపడతారు అధికారి అనగానే భయపడతారు కానీ అధికారులు వస్తే ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు కానీ అధికారులు మీకు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సహకరిస్తారు రాహుతో సమస్య ఉంది కదా మీరు మీ యొక్క సబఆర్డినేట్స్ని అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా అనుమానిస్తారు నిజంగా అనుమానించవలసిన తీరుగానే మీ యొక్క ప్రవర్తన ఉంటుంది మరి కొన్ని కొన్నిసార్లు మీ ప్రయత్నాలు మీ మానసిక వ్యవస్థ మూలంగానే ఫీల్ అవుతాయి మీరు ధైర్యంగా ఉంటే లాభాన్ని ఇస్తాయి అలాగే మీ యొక్క శరీర రక్షణ శరీర పోషణ మీద మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు వాటి వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి ఒక్క జాగ్రత్త బాగా పాటించాలి మీకంటే తక్కువ స్థాయి వాళ్ళతో అనుమానం వస్తుంది అని చెప్పే కదా ఇందాక కానీ మీకంటే తక్కువ స్థాయి వాళ్ళతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండవలసిందే వాళ్ళతో మీరు సంభాషించే తీరు కానీ ప్రవర్తించే తీరు కానీ కొంచెం ఇబ్బందిని సృష్టిస్తుంది ఆ తర్వాత మీరు కొంచెం సరితాపానికి గురయ్యే అవకాశం వస్తుంది ఇక ఇతర అంశాలని ప్రస్తావన చేసుకుంటే కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటిలోనూ కూడా గత సంవత్సరం కంటే మంచి మార్పులకి అవకాశం ఉంది ఇక మానసిక స్థితి ఇబ్బందికరానికి రాహు అనుకూలిస్తున్నాడు అయితే కుజుడు కూడా ఈ సంవత్సరం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఉంది అయితే ఈ కన్యారాశి వాళ్ళకి డైలీ షెడ్యూల్ మాత్రం ఇబ్బందికరం అవుతూ ఉంటుంది రోజు మీరు ఏ విధంగా ప్రవర్తించాలో ఎప్పుడు ఏ పని చేయాలో వాటి మీద సరైనటువంటి లక్ష్యంతో ప్రవర్తించకుండా కొంచెం ఇబ్బందులకు దగ్గర అయ్యే అవకాశం వస్తుంది గురువుకి శాంతి చేయించుకోండి ఏప్రిల్ పదిహేను తర్వాత రాహువుకి జపం చేయించుకోండి రోజు ఉదయకాలంలో ఎర్రటి పుష్పాలతో జగదమ్మను అర్చించి తర్వాత మీ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టితే కనుక చాలా బాగుంటుంది ఇక రాహు మానసిక వ్యవస్థను పాటు చేస్తున్నాడు కదా దక్షిణామూర్తి స్తోత్రం కనుక రోజు పారాయణ చేసుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి విశ్వం దర్పణ దృశ్యమా నగరి తుల్యం నిజాంతర్గృహం పశ్యన్నాత్మనిమాయయ ఆ శ్లోకాలు ఉన్నాయే అవి రోజు ఆ స్తోత్రాలు పారాయణ చేయడం మూలంగా రాహు కంట్రోల్ అవుతాడు ఏమంటే రాహుకి దక్షిణామూర్తికి సంబంధం ఏమిటి అమ్మవారి యొక్క సహస్రామం పారాయణ చేస్తుంటే దక్షిణమూర్తి రూపిణి అని రాలా ఆవిడ దక్షిణామూర్తి రూపమే శ్రీ శివాశవ శివ శక్తి చరూపిణి లలితాంబిక ఆవిడ శివ శివ రెండు ఆవిడే అక్కడ శివుడికి ఆవిడికి భేదం లేదు శివుడే దక్షిణామూర్తి ఆవిడే దక్షిణామూర్తి ఇక్కడ రాహు మానసిక వ్యవస్థను చేస్తాడు మనసు బాగుండాలి దక్షిణామూర్తి అనుగ్రహం కావాలి అందుకోసమే అన్ని పారాయణలు చేయడం అందువలన ఆ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే రాహు కూడా కంట్రోల్ అవుతాడు మానసిక వ్యవస్థ బాగుంటుంది మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది కన్యారాశి రాశి వాళ్ళకి మీరు తీసుకునే జాగ్రత్తల యొక్క ఆధారంగా మీకు రాబోయే సంవత్సరంలో మంచి ఫలితాలు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం వస్తుంది చక్కటి స్పష్టమైనటువంటి మంచి ఫలితాలతో సుఖంగా శాంతంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది తులారాశి ఈ తులారాశి వాళ్ళకి మరి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకు కూడా రాహు సంచారమే అనుకూలం తక్కువగా ఉంది ఆదాయం ఎనిమిది వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం ఒకటి శని సంచారం అర్థాష్ట్రమంలో సంచారం చేస్తూ ఒక్క ముఖ్యమైనటువంటి సలహా ఒకటి ఏమిటి అంటే ఈ తులారాశి వాళ్ళు కొన్నాళ్ళ పాటు ఎవరిని జాతకం అడగకుండా ఉండడం మంచిది ఈ గోచారం ఏమంటే నా తులారాశి ఎలా ఉంది అని అడగడం అలవాటు ఎవరైనా చక్కగా పంచి కట్టి ఒత్తిడి వేసిన కనబడ్డాడంటే ఈయనకి జ్యోతిష్యం తెలుసేమో అని అడగడానికి బాగా మానసిక వ్యవస్థ అందరికీ అయిపోయింది వాళ్ళ ఎవరు శాస్త్రవేత్త ఎవరు అడితే మంచి ఫలితాలు వస్తుంది అని ఎంక్వైరీ చేయడం మర్చిపోయారు వెళ్ళి పంచి కనబడితే అడగడం అనేది ఒక అలవాటుగా మారింది ఆ అలవాటు ప్రధానంగా తులారాశి వాళ్ళు తప్పించుకోవాలి ఏమండి సప్తమంలో రాహు అనుకూలించడు షష్టంలో గురువు అనుకూలించడు అర్థాష్టమి శ్రేణి అనుకూలించడు అష్టమంలో దిగ్బంధనంలో ఉన్నటువంటి ఆ కుజుడు అనుకూలించడు ఇది ఖచ్చితం మీకు అయితే ఇవన్నీ బేరీజ్ చేసుకుని మీకు గోచారం చెప్పాలంటే అయిపోయిందిరా నాయనా నీ పరిస్థితి అని చెప్పాలి కాదు ఈ సంవత్సరం నేను ప్రతి మాసంలోనూ ప్రతి గ్రహ మార్పులోనూ చక్రాలు వేసుకుని కావాలని శోధన చేసి తులారాశి వాళ్ళ విషయంలో ప్రత్యేకంగా శోధన చేయాల్సిన అవసరం వచ్చింది నా రాశేం కాదు తులారాశి నా కుటుంబంలో ఎవరు తులారాశి లేదు కానీ గోచారం రాసినప్పుడు చాలా బాధ వేస్తుంది సహజంగా అందరికీ ఒక అలవాటు ఉంటుంది కనపడిన ప్రతివాడిని అడిగే అలవాటు ఉంటుంది గోచారం వద్దు వద్దు అనుకుంటూనే గోచార ఫలితాలు వినే అవకాశం ఉంటుంది రాహు సప్తమంలో ఉండి మానసికంగా ఇబ్బంది పెడతాడే మరి అటువంటి రాహు ఈ సంవత్సరం బాగాలేదు వీళ్ళు నిజంగా ఇబ్బంది పడతారా అంటే నిజంగా మానసికమైన ఇబ్బంది ప్రధానంగా మీరు గోచార ఫలితాలు వినడం మానేసేయండి ఈ సంవత్సరం అంతా కూడా నేను ఒక సిద్ధాంతమైనప్పటికీ కూడా మీ క్షేమం కోరి చెప్తున్నాను ఎవరిని అడక్కండి మీరు కనుక నిజంగా జ్యోతిషం అడుగుదామని కోరుకుంటే మీ పుట్టిన డే టు టైము సిద్ధాంత్ గారి దగ్గరికి పట్టుకెళ్ళండి కూర్చోండి అయ్యా నా పరిస్థితి ఏమిటి ఈ సంవత్సరం గోచారం ఏమి బాగాలేదు కదా అని అడగండి మీ జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే ఇక్కడ గోచారం బాగుండకపోయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీకు హాయిగా వెళ్తారు అక్కడ తులారాశి సంబంధించిన వాళ్ళ యొక్క జాతకంలో దశలు అంతర్దశలు బాగుండగా పోతే ఇక్కడ గోచారం బాగలేదు కాబట్టి మీరు ఇబ్బంది ఎక్కువ అవకాశం వస్తుంది తెలుసుకుందామని ఉద్దేశం ఉంటే మీ పర్సనల్ జాతకం తీసుకువెళ్ళి అష్టక వర్గులు వేయించుకుని అష్టక వర్గుల ద్వారా ఈ గోచారాన్ని అనుబంధం చేయించి మీ మీ పర్సనల్ జాతకాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పుకోండి ఇక్కడ తులారాశి వాళ్ళని ఉద్దేశించి నేను కూడా ఒక సలహా ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను ఏముంటుంది అంటే మీ కుటుంబంలో మీరు ఎంతమంది ఉంటారో అంతమంది జాతకాలని కూడా పర్సనల్గా ఈ సంవత్సరం మీరు స్టడీ చేయించుకోవాల్సిన అవసరం బాగా ఉంది అనే చెప్తున్నాను ఎందుకండి అలాగా అంటే మీరు ఇబ్బంది పడ్డం అంటే మీరు ఏదైనా శాంతి మార్గాల ద్వారా తప్పించుకున్నారనుకున్నాం మరి ఇబ్బంది ఎట్లా వస్తుంది అంటే కుటుంబంలో ఇతరులకు వచ్చే ఇబ్బంది వల్ల కుటుంబకారు కూడా ఆయన గురువు కూడా షష్టంలో ఉన్నాడు ఇప్పుడు ఇవి వింటూ ఉంటేనే మీకు మానసికంగా చికా కలుగుతుంది అయినప్పటికీ కూడా చెప్పవలసిన ధర్మంలో ఇక్కడ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను వృత్తి విషయంలో చికాకులు వస్తాయి కుటుంబ విషయంలో చికాకులు వస్తాయి ఆర్థిక వ్యవహారాలు సరిగా నడవవు మీ యొక్క రుణ సంబంధమైన వ్యవహారాలు కోర్టు సంబంధమైన వ్యవహారాలు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు వాహన సంబంధమైన విషయాలు అన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి షేర్ వ్యాపారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కొంచెం ఎక్కువ శ్రమ చేసి ముందుకు వెళ్ళాలి అయినప్పటికీ కూడా మీ మీ పర్సనల్ జాతకాలు మీ కుటుంబంలో ఎవరైనా తులారాశి వాళ్ళు ఉంటే కుటుంబం అందరి జాతకాలు కూడా అన్నయ్యకి ఇబ్బంది వచ్చింది తమ్ముడు ఇబ్బంది పడతాడు సర్వీస్ చేసే విషయంలో వాడు డైలీ షెడ్యూల్ పాడవుతుంది భారీగా ఇబ్బంది వచ్చింది భర్త ఉద్యోగానికి ఇంట్లో పని చేయకుండా వెళ్తానంటే కుదరదు ఇంట్లో తన యొక్క షెడ్యూల్ మార్చుకుని ఇంట్లో కొంత సర్వీస్ చేసి ఆఫీస్కి వెళ్తాడు ఇంట్లో భార్యకి ఎలా ఉందో ఆవిడకేం అవసరం అవుతుందో అనేటువంటి మానసిక వ్యవస్థతోనే ఉంటాడు అలా రాహు యొక్క ప్రభావం గురువు యొక్క ప్రభావం శని యొక్క ప్రభావం కుటుంబంలో తులారాశి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మీ అందరూ కూడా మీ మీ జాతకాలని చేసుకోండి తులారాశి వాళ్ళు అలాగే మరి నవగ్రహాలని రోజు ఆరాధిస్తూ ఉండండి తెల్లటి పుష్పాలతో ప్రాతకాలంలో లలిత లక్ష్మి భేదం లేకుండా జగదమ్మను అర్చించండి వీలైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉంటే తెలుపు రంగు వస్తువులు ఏదైనా దగ్గర పెట్టుకుంటూ ఉంటే మీ మానసిక స్థితి కొంచెం ధైర్యంగా ఉంటుంది ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి రాహువు కేతువు గురువు శని గ్రహాలకి శాంతి చేయించుకోండి తెల్లచిల్లేడు గరిక మారేడు పత్రితో గణపతి ఆలయంలో స్వామివారికి అక్కడ కూర్చుని గణపతి స్తోత్రం పారాయణ చేసి తర్వాత అర్చన చేయమని చెప్పేసి అర్చకుడికి ఇచ్చి వచ్చేయండి తొమ్మిది ముఖాల రుద్రాక్ష ధారణ చేయడం మూలంగా సమస్యల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ సమస్యలను దాటడం కానీ అటువంటి మానసిక పరిపక్వత మీకు వస్తుంది ఇక్కడ జగదమ్మని అర్చించండి అన్న కారణం ఏమిటంటే మనఃప్రవృత్తి ప్రవృత్తి చాంచల్యంలో నుంచి కానీ అధైర్యంలో నుంచి కానీ బయటపడేయాలంటే ఆవిడే కారుకురాలు మహామాయ జగన్మోహని ఆవిడే తల్లిలాంటిది శ్రీమాత్రే మహా ఆవిడ అనుగ్రహించిందా నీ మానసిక పరిపక్వత బాగా ఉంటుంది ఉపనయన అర్హత ఉండి ఉపనయనం అయిన వాళ్ళందరూ కూడా రోజు సహస్రగాయత్రి చేయడానికి పడితే మీకు చాలా చక్కటైనటువంటి ఫలితాలు వస్తాయి ఇంకా కుదిరిందా సూర్యోదయాత్ పూర్వం అర్ఘ్యం ఇచ్చి సంధ్యావనం చేసి ఆ తర్వాత సహస్రగాయత్రి చేయడానికి పడండి సమస్యలు దాటే అవకాశం వస్తుంది ఉపనయన అర్హత లేని వాళ్ళు ఆ దుర్గామాత యొక్క సప్తశ్లోకి ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అన్నిసార్లు మంచిది అది పారాయణ చేసుకోండి ఇంకా కుదిరితే కనుక దేవాలయాల్లో కనకదుర్గ దేవాలయం అలాగే మనకు చునకంచి అలాగే మరి శ్రీశైలం ఇలాంటి దేవాలయాల్లో రోజు కూడా మరి చండీ హోమం చేస్తూ ఉంటారు అటువంటి చండీ హోమం జరిగేటువంటి ప్రదేశాల్లో మీరు వీలైనంతల్లా నెలకోసారో సార్లు మూడు సార్లు చండీ హోమం చేసుకుంటూ ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా సమస్యలు దాటే అవకాశం వస్తుంది ప్రధానంగా ఇవాళ అయిపోయింది ఇక రాబోయే మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా మీరు గోచార ఫలితాలు వినడం కానీ సుదృఢం కానీ చేయొద్దని చెప్పేసి ప్రాధేయపూర్వకంగా మిమ్మల్ని అర్థిస్తున్నాను వృష్టికి రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి చాలా అద్భుతమైనటువంటి గ్రహచారం ప్రారంభమైంది గతం కంటే కూడా చాలా బెటర్మెంట్గా ఉంటుంది చాలా కాలంగా ఇబ్బందులు పడ్డారు మీ సమస్యలు పరిష్కారాలు గత సంవత్సరమే ప్రారంభమైనాయి ఈ సంవత్సరం ఇంకా ఉంటాయి ఏమిటండి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మీద ఏమైనా అభిమానమా నిజమే ఇంత గ్రహచారం ఎక్కడ చూడలేదండి చాలా కాలంగా మరి శని రాహువు గురువు ఇన్ని గ్రహాలు యోగించడమా ఇది తేలికపాటి ప్రయత్నంతో ఏదా కాదు అటువంటి గొప్పదైనటువంటి ఈ గోచార ఫలితాలు ఈ సంవత్సరం కూజుడు స్తంభంలో ఉన్నాడు సప్తమంలో అష్టమంలో ఉంటే ఆయన ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న వాహన ప్రమాదాలు జాలి ఇలాంటివన్నీ ఇస్తాడు శాంతితో ఆయన మనకి అనుకూలించే అవకాశం వస్తుంది డైలీ షెడ్యూల్ పాటు చేస్తూ ఉంటాడు పొద్దునే స్నానం చేయడానికి వెళ్ళాలి ఎవడో వస్తాడు వాడితో మాట్లాడాల్సి వస్తుంది స్నానం లేటు టిఫిన్ చేయాలి వేడి వేడిగా ఇంట్లో వాళ్ళు తయారు చేసి అక్కడ పెడతారు మీకు కావలసినవి తయారు చేస్తారు మీకు ఏదో ఉప్మా తినాలంటే ఉప్మా దోష తినాలంటే దోష రెడీగా ఉంటుంది ప్లేటు అక్కడ వేడిగా కూడా ఉంటుంది అప్పుడే ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది మాట్లాడాలి లేటు అలాగా మీ యొక్క డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా కుజుడు పాటి చేస్తూ ఉంటాడు ఎదురుకుండా కావలసినవి కోరుకున్నవి అవసరమైనవి అన్నీ తీరిపోతూ ఉంటాయి కానీ మీరు దాన్ని ఎంజాయ్ చేసే విషయంలో ఆయన అడ్డుపడుతూ ఉంటాడు కుజుడు ఆయన సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కంట్రోల్ అవుతాడు అలాగే మరి కొంచెం మీ మాట తీరు కలహప్రదంగా తీసుకొస్తూ ఉంటాడు ఎదుర్కొన్న వాళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడినవి వాళ్ళకి కొంచెం హర్ట్ అవ్వడం కానీ వాళ్ళు మాట్లాడిన దానికి మీరు హర్ట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సోదరులతో కానీ జ్ఞాతులతో కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో మరి ఈ యొక్క స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాల్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీకు తరచుగా దేశాంతర వెళ్ళాలని కోరుకులుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం శని గురువు రాహు భవన్ కారణంగా ఆర్థిక విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ ఉంటుంది డెవలప్మెంట్స్ ఉంటాయి కుటుంబ సమస్యలు తీరుతాయి కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో అడుగు ముందుకు పడుతుంది భార్య మీద భర్తకి గౌరవం భర్త మీద భార్యకి గౌరవం తల్లిదండ్రుల మీద పిల్లలకి గౌరవం పిల్లల మీద తల్లిదండ్రులకు గౌరవం పెరుగుతుంది మీరు మీ పై తరాల్లో ఉన్నటువంటి తాత ముత్తాతలకు కూడా సర్వీస్ బాగా చేస్తారు పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు సెటిల్మెంట్ ధోరణిలో ముందుకు వెళ్తున్న అవకాశాలని కూడా మీకు బాగా అనుకూలంగా ఉంటాయి మీరు ఆ కుజుడు బాలేదు కాబట్టి ఎన్ని అనుకూలంగా నడుస్తున్నా ఒక్క మాట మాత్రం చెప్తా ఉద్యోగంలో మీ పరిస్థితి దాటి మీరు ప్రవర్తించద్దు అతి చనువుతో బంధువులతో స్నేహితులతో తోటి ఉద్యోగులతో తోటి వ్యాపారులతో ప్రవర్తించద్దు మీ యొక్క ప్రతి పనిని మీరు స్వయంగా చూసుకుంటే సక్సెస్ రేట్ నైంటీ నుంచి హండ్రెడ్ కూడా వెళ్ళిపోతుంది మీరు ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకునే సలహాలు సంప్రదింపులు చెప్తే మీకు అవమానాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు సలహాలు సంప్రదింపులు ఇవ్వద్దు అలాగే స్థిరాస్తి విషయంలో కానీ రుణ సంబంధమైన వ్యవహారాల్లో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలు తీర్పే అవకాశం వస్తుంది కుటుంబ విషయాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలు అన్నీ కూడా మీరు జాగ్రత్తలు పాటిస్తే చాలా చక్కగా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది ఈ సంవత్సరం మీ జాగ్రత్తలు మీ ప్రోగ్రెస్ మీ చేతిలో ఉన్నాయి ట్రాన్స్ఫర్ అలాగే ప్రమోషన్ కొత్త ఉద్యోగాలు ఉద్యోగంలో కొత్త మార్పులు కొత్త వ్యాపారాలు ఉద్యోగంలో కొత్త వ్యాపార మార్పులు అన్నిటికీ కూడా ఈ సంవత్సరం గ్రహచారం బహు అనుకూలంగా ఉంది కానీ ఆ కుజుల యొక్క సంచారం ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చాలా శ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తూ సమస్యలను దూరం చేసుకునే ప్రయత్నంగా వెళ్ళాలి ఆగస్టు పదో తేదీ తర్వాత కుజుడికి అధికంగా శాంతి చేయించుకోండి ప్రతి నెలలోనూ కూడా కుజుడికి జపం జపం చేయించుకోండి రోజు సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేయండి ఆరు ముఖాల రుద్రాక్ష ధారణ చేయండి అలాగే సుబ్రహ్మణ్య స్తోత్రాలు పారాయణ చేసుకోవడం అనేది వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటే మీకు చాలా మంచి మార్పులు మంచి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది తదుపరి ధనురాశి వీళ్ళకు కూడా మబ్బు తొలగి సూర్య భగవాను బయటకు వస్తే ఎంత ప్రశాంతత వాతావరణంలో కనబడుతుందో అటువంటి చక్కటైనటువంటి వాతావరణం ప్రారంభమైంది ధనురాశి వాళ్ళకి ఇక్కడి నుంచి క్రమక్రమంగా కొద్ది సంవత్సరాల పాటు ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అభివృద్ధి వైపు ప్రయాణం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ధైర్యయుక్తమైన బుద్ధితో ఎక్కువ కాలక్షేమే చేస్తూ ఉంటారు మంగళప్రదమైనటువంటి వాతావరణం చేకూరుతుంది ఆదాయం రెండు ఏమనిమిది అంటే భయపడాల్సిన అవసరం లేదు శుభకార్యాచరణ పుణ్యక్షేత్ర సందర్శన దాన ధర్మాలు చేసుకోవడం మీరు ఏదైతే కావాలనుకుంటూ ఉంటారో ఆ రీతిగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది రాజయోగం ఆరు అవమానం ఒకటి చాలా గొప్పదైనటువంటి వాతావరణంలో జీవనం సాగిస్తారు మంచి ఫలితాలు పొందుతారు మంచి జీవనం చేస్తూ ఉంటారు ఇక్కడ అర్ధాశ్రమ గురువయ్యా నీకు అని ఎవరు చెప్తూ ఉంటారు వినద్దు మీకు ఎవరైనా ఎవరినైనా మీరు అడిగితే వెంటనే అయ్యో నీకు ఏలిసిన ఇంకా ఉంది అర్ధాశ్రమ గురువు అంటారు అయినప్పటికీ కూడా గత ఐదారు సంవత్సరాలుగా వెళ్ళినాడుసిన ప్రభావంగా వచ్చినటువంటి దోషాలు ఈ సంవత్సరం కనపడవు చక్కగా డైలీ యాక్టివిటీ బాగుంటుంది రోజు మీరు మీకు కావలసిన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే మీకు ఇంట్లో మీ యొక్క కుటుంబ సభ్యులు సహకారం చేస్తారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో తోటి వాళ్ళు సహకారం చేస్తూ ఉంటారు ఏమండి నిజంగా అర్ధాష్టమ గురువు యోగించడా బాగా యోగిస్తాడా ఇలాంటి ఆలోచనలు మీరు చేయవచ్చు అర్ధాష్టమ గురువు వలన ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ బర్డెన్ ఏదో వర్క్ పెట్టుకున్నాం ఇది కొంచెం బర్డెన్గా ఉంటుంది ఎవరిదైనా సహకారం తీసుకుందామా అనేటువంటి యాచన బుద్ధి క్రియేట్ చేస్తాడు అలాగే కొంచెం వర్క్ ప్రారంభం చేసి పని చేస్తూ మన మైండ్ సెట్ ఈ పని అవుతుందో అవదో ఇంకో పని చేద్దామా ఈ ఫైల్ పూర్తవుతున్న ఇంకో ఫైల్ గురించి చూద్దామా ఇలాంటి ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ మీరు అలవాటు చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే మీ యొక్క ఫలితాంశాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అలవాటు పడాలి ముఖంలో తేజస్ తగ్గే అవకాశం వస్తుంది అయినా ఇబ్బంది ఏం లేదు ఆరోగ్యం మీద మీరు జాగ్రత్తలు పడితే ఎటువంటి సమస్య లేకుండా నడిచే అవకాశం ఉంది సంవత్సరాంతంలో కొద్ది కాలం కుజుడు సప్తమంలో మిథునంలో సంచారం చేసేటప్పుడు మాత్రమే మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది శని సహజంగా మూడు మాసాలు తృతీయంలో ఉంటూ ఉద్యోగంలో ప్రమోషను అనుకూల స్థితికి సంబంధించినటువంటి స్థానానికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇవ్వడం ఇలాంటి చేస్తాడు మే నెలలో ఒకటి చివరిలో ఫిబ్రవరి మార్చిలో ఒకటి అలాగే మీ యొక్క సొంత బుద్ధి చేత ఆ సొంత బుద్ధిని ప్రదర్శించడం ద్వారా మీ యొక్క ఉద్యోగ వ్యాపార ఆర్థిక కుటుంబ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కగా నడుపుకునే అవకాశం వస్తుంది విద్యార్థులకు ప్రోగ్రెస్ బాగుంటుంది వ్యాపారులకు ప్రోగ్రెస్ బాగుంటుంది శుభకార్యాలు చేస్తారు పుణ్యకార్యాలు చేస్తారు గురువుల్ని సందర్శిస్తారు అలాగే కుటుంబ సభ్యులు మీ యొక్క వంశానికి సంబంధించిన ఇతరులని అందరినీ కలుసుకోవడం తద్వారా ఇంకా భవిష్యత్ ప్రణాళికలు చేయడం వాటితో మీరు మంచి జీవనాన్ని సాగిస్తూ మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే ఈ సంవత్సరం గత కొద్ది కాలంగా ఆగిపోయిన పెండింగ్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది అలాగే ఈ యొక్క అకాలంలో డైలీ యాక్టివిటీస్ భోజనం కానీ స్నానం కానీ వస్త్రం కానీ ఉద్యోగానికి బయలుదేరడం కానీ అలాగే ప్రతిదీ కూడా కొంచెం ఆలస్యం అవడం అవి మీరు నియంత్రించుకుంటే వాటిల్లో కూడా మంచి ఫలితాలే ఉండే అవకాశం వస్తుంది గత సంవత్సరం కంటే కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అంత సుఖవంతమైన అయినప్పటికీ కూడా పంచముఖి రుద్రాక్ష ధారణ చేయండి తద్వారా మీకు పనులు ఇంకా వేగంగా జరిగే అవకాశం వస్తుంది టైం సెన్స్తో పనులు పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది రోజు విశ్వం విష్ణు షట్కారో భవ్య భవత్ ప్రభు విష్ణుదశనామ పారాయణ చేయండి ఇంకా సత్ఫలితాలు బాగా పెరిగే అవకాశం ఉంది షేర్ వ్యాపారులు రైతులు విద్యార్థులు గత సంవత్సరం కంటే కూడా ఇంకా మంచి ప్రణాళికలు చేస్తూ మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది మకర రాశి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మటుకు శని సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఏలినాడు సన్ని సంచార ప్రభావంగా పనులన్నీ కూడా ఆలస్యం అవుతాయి ఆశించిన ఫలితాలు కొంచెం దూరం అవుతూ ఉంటాయి గురువు తృతీయంలో అనుకూలించే గ్రహం కాదు రాహు అర్ధాష్టమ రాహుగా సంచారం చేస్తున్నాడు అనుకూలించే గ్రహం కాదు కానీ రవి బుధ కుజ శుక్రుల యొక్క సంచారాన్ని ఇందాక తులారాశి వాళ్ళ కోసం సంచారం చేసినప్పుడు స్టడీ చేశానని చెప్పానే ఆ విధంగా నేను ఎక్కడ కూడా స్టడీ చేశాను మేజర్ గ్రహాలు సంవత్సర ఫలితాలు చెప్పడానికి ఉపయోగించేటువంటి మేజర్ గ్రహాలు అయినటువంటి శని రాహు గురువు వీళ్ళు అనుకూలించే గ్రహాలు కాకపోయినప్పటికీ ఈ యొక్క రవి శుక్ర బుధ కుజుల యొక్క సంచారం ప్రభావం ఎక్కువగా అనుకూలంగా ఉన్న కారణంగా ఈ సంవత్సరం చాలా వ్యవహారాల్లో సమస్యలు ముందుగానే ఆహా ఈ పని చేస్తే నాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పని చేస్తే సమస్య దగ్గరికి వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తలు పాటించాలి నేను తగు జాగ్రత్తతో సంచారం చేయవలసిన అవసరం ఉంది అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక విషయాలు బాగుంటాయి ఆరోగ్య విషయాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఎలా బాగుంటాయి అంటే మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి బాగుంటాయి ఏలినాడుసీని సహజంగా అన్నింటినీ భ్రష్టు చేయాల్సిన లక్షణాలే ఉంటాయి తృతీయంలో ఉన్నటువంటి గురువు కూడా ప్రతి పని కూడా శ్రమనిస్తూ ఉంటాడు అర్థాష్టమ రాహువు కూడా స్థిర బుద్ధిని పాడు చేస్తూ ఉంటాడు వాత సంబంధమైన అనారోగ్యాలు ఉన్నవాళ్ళు జాతర పాటించాలి అలాగే పనులు ప్రతిదీ కూడా అవుతూ ఉంటాయి మనం తొమ్మిదింటికి బయలుదేరితే కరెక్ట్గా రెగ్యులర్గా ప్రతిసారి పదింటికి ఆఫీస్కి వెళ్తున్నాం ఇవాళ ఎనిమిదిన్నరకే బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి ఇంక గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయోజనం లేదండి కేవలం పురాణం ఉన్నట్టు వినేసేసి మీ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఎవరు మిమ్మల్ని బాగు చేయలేరు ఇట్లాగా రాబోయే సంవత్సరంలో నాకు ఇటువంటి గ్రహచారం ఉంది కాబట్టి అని మీరు కొంచెం ఎర్లీగా అన్ని పనులు చేసుకోవడం ఒకటికి రెండుసార్లు ప్రతిదీ ప్రయత్నం చేయడం మీ మానసిక వ్యవస్థను కట్టుదిట్టం చేసుకోవడం అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించాలనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళడం చాలా అవసరం మరి ప్రతి నెలలోనూ ఉన్నటువంటి గోచారాన్ని శోధన చేసి ప్రతి నెలలోనూ జరుగుతున్నటువంటి రాహు అలాగే రవి చంద్ర కుజ కేతువుల యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే మానసిక వ్యవస్థ మీద కూడా మీరు పట్టు సాధించే అవకాశం వస్తుంది ఎవరైతే ఏమరుబాటుగా నిరుత్సాహంగా నిర్లిప్తంగా జీవనాన్ని సాగించే మకర రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరం అన్ని కోణాల్లోనూ నష్టపోతారు ఎవరైతే ఉత్సాహాన్ని బలవంతంగా తెచ్చుకొని మానసిక వ్యవస్థను కట్టుదట్టం చేసుకుని ధైర్యయుక్తమైన బుద్ధిని కావాలని తెచ్చుకుని ప్రదర్శించి ముందుకు వెళ్తారో వాళ్ళు సక్సెస్ రేట్ బాగా పొందే అవకాశం ఉంది కేవలం ఈ మకర రాశి వాళ్ళకి ఇందాక చెప్పేదే తులారాశి వాళ్ళ విషయం అలాగే మకర రాశి వాళ్ళకి కూడా చెప్తున్నాను మీరు కూడా ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎవరిని అడగద్దు అవసరమైతే మీ కుటుంబ సభ్యులందరూ జాతకాలు తీసుకువెళ్ళి ఏమయ్యా మా పరిస్థితి ఏమిటి అని చెప్పి మీ సిద్ధాంత దగ్గర కూర్చుని జ్యోతిషం చెప్పించుకుని అష్టకవర్గులు వేయించి ఆ అష్టకవర్గులతో ఈ యొక్క గోచారాన్ని ముడిపెట్టి మొత్తం అంతా కూడా జాతకాన్ని స్వాధనం చేసి అప్పుడు ఒక నిర్ణయానికి రండి రాబోయే సంవత్సరం మీద మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి అంతే కేవలం గోచార ఫలితాలు ఇవాళ విన్నారు తత్సదు ఇక మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు టీవీల్లో పుస్తకాల్లో పత్రికల్లో వచ్చేటువంటి గోచార ఫలితాలు మీరు చూడొద్దు జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క గోచారం జాతకం రెండు కలిపి ముడిపెట్టి చేపించుకుంటూ ఉండండి ఎందుకంటే ఎవరు చెప్పినా తృతీయ గురువు యోగం బాగుండదు ఆ అష్ట అర్ధాష్టమ రాహు సంచారం బాగుండదు ఏలినాడు సేని సంచారం బాగుండదు అని చెప్తూ ఉంటారు కానీ ఒక శాంతి మార్గం మాత్రం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది గురువుకి శనికి రాహువుకి తరచుగా శాంతి చేయించుకోండి ప్రతి మూడు మాసాలకి చేయించుకోవడం కూడా మంచిది రోజు శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేసి సాయంకాలం చేస్తే ఇంకా మంచిది దుర్గా సప్తలోకి పదకొండు సార్లు క్రావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా మంచిది గౌరీ శంకరం ధరించడం ద్వారా మీకు మానసిక గౌరీ శంకరం రుద్రాక్ష ధరించడం ద్వారా మీకు విభేదాలు తగ్గుతాయి మానసిక ప్రవృత్తి బాగుంటుంది ఇతరులతో సంభాషించేటప్పుడు కలహాలు రాకుండా ఉంటాయి కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది వ్యాపారంలో జాయింట్ ప్రా పార్ట్నర్షిప్ వ్యవహారాలు నడిచే వాళ్ళకి అన్యోన్యత పెరుగుతుంది తద్వారా సమస్యలు దాటే అవకాశం వస్తుంది నేను ఒక మాట మాత్రం చెప్పదలిచా వ్యాపారంలో కుటుంబంలో మానసిక వ్యవస్థ మూలంగా కంట్రోల్ తెప్పి కలహాలు తెచ్చుకునే అవకాశం వస్తుంది మానసిక వ్యవస్థ కంట్రోల్ అవ్వడం కోసం చెప్పి శ్రీమా త్రే నమ శ్రీమా త్రే నమ ఈ నామాన్ని తరచుగా ఉచ్చరిస్తూ మెడిటేషన్ చేస్తే కనుక మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది ఇది గమనించుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం తదుపరి కుంభరాశి వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ్యం ఐదు అవమానం నాలుగు వీళ్ళకి కూడా ఎవరిని ఎవరిని నాది కుంభరాశి అండి నాది సతభుష నక్షత్రం అండి నాది పూర్వభద్ర నక్షత్రం అండి నాది ధనిష్ట మూడు నాలుగు పదాలు ఉండే అనగానే బాబోయ్ నేను కుంభరాశి అయ్యా ఏలినాడుసని అంటూ ఉంటారు అన్ని గ్రహాలు మీకేం బాండు రాసి ఉండవు మీకు పుట్టాం కాబట్టి కుంభరాశిలో పుట్టాం కాబట్టి అన్ని గ్రహాలు మీకు యోగించాలి అని బాండు రాసి ఉండవు మనం బాగున్న గ్రహాలతో ఏ ఫలితాలు వస్తున్నాయి బాగుండని గ్రహాలతో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి వీటిని ఎట్లాగా మనం బ్యాలెన్స్ చేయాలి మన లైఫ్ స్టైల్కి ఎట్లాగా వీటిని అన్వయం చేయాలి మన ప్రవర్తన ఎట్లా మార్చుకోవాలి జ్యోతిష్ శాస్త్రం ఒకటే చెప్తున్నాడు ఎప్పుడూ కూడా ఈ గ్రహాల మూలంగా ఈ విధమైన సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ మన ప్రవృత్తిని ఆ యొక్క సమస్యల మీద దృష్టి కేంద్రీకరణ చేయించి దాన్ని తగ్గట్టుగా నీ యొక్క ప్రవర్తన మార్చుకో అని చెప్పి సూచిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం గురువు బాగున్నాడు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ద్వితీయంలో గురువు మా హృదయ ఇస్తాడు అమ్మయ్య నేను ఈ పనిచేశా ఇవాళ ఆఫీస్కి వెళ్ళి వచ్చా నాకు ఇబ్బంది లేదు ఇవాళ వ్యాపారం చక్కగా పూర్తయింది వాళ్ళ స్కూల్కి వెళ్ళొచ్చా నా మార్కులు బాగా వచ్చినాయి ఇవాళ నేను హైదరాబాద్ వెళ్ళొచ్చా నా ప్రయాణం బాగా సాగింది ఈ విధంగా ఏ పని చేస్తే ఏ వెంచర్ అయితే ఆ వెంచర్లోనే మీకు సౌఖ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు గురువు అలాగే మరి శ్రమ ఎక్కువ పెడతాడు అయినా లాభాలు ఎక్కువ ఇస్తాడు ఇవాళ బాగా శోధన చేస్తే మీకు అన్ని కోణాలను కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఏమండి మరి ఆదాయం ఏ ఐదు వేయం రెండు ఇది కరెక్ట్గా ఈ రాశి సరిపోతుంది గత కొద్ది కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల మీద ఒక పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యల మీద పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు ఏ నడుస్తోంది ఏ పని టైం టు టైం నడవదు ఇది మాత్రం గమనించుకోవాలి ప్రతి పనికి ఒకటికి రెండు సార్లు వెళ్ళాలి అలాగే హృద్రోగం వాత సంబంధమైన అనారోగ్యం ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం బాగా ఇబ్బంది పడతారు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే అన్నీ ఉండి వాటిని అనుభవించలేనటువంటి స్థితి కూడా ఇక్కడ మీకు ఉంటుంది అన్నీ ఉండడం ఏమిటి అనుభవించలేని స్థితి ఏమిటి కుటుంబ సభ్యులు మీకు కావాల్సిన ఏర్పాటు చేస్తారు మీరు ఏదో ఒకటి మర్చిపోయి ఆఫీస్కి వెళ్తూ వెళ్తారు ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆరేరే నేను జేవురుమాలు తెచ్చుకోవడం మర్చిపోయాను పెన్ను తెచ్చుకోవడం మర్చిపోయాను అని నాకు తెలుసుకుంటారు అంటే అది ఉదాహరణకు చెప్తున్నాను అలాగా ఇంట్లో వాళ్ళు చక్కగా మధ్యాహ్నం భోజనం చేయబోయా అని చెప్పి నీకు కావాల్సిన పదార్థాలని ప్యాక్ చేసిస్తారు ఆఫీసులో నువ్వు చేయాల్సిన పని సరిగా చేయక ఆఫీసులో అదే పని మళ్ళీ రెండు మూడు సార్లు చేయిస్తాడు నీ చేత ఒంటి గంటకల్లా భోజనం చేయాల్సిన వాడు రెండైనా చేయలేవు పదార్థాలన్నీ కూడా చల్లారిపోయి ఉంటాయి ఇలాంటి అన్నీ ఉండి అనుభవించలేని స్థితి మాత్రం ఈ యొక్క కుంభరాశి వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది ఇది ఎవడో బాగుచేశాడు దీన్ని ఇక రాహు కూడా తృతీయంలో ఉండి ఇబ్బంది పెట్టే గ్రహం కాదండి ఆయన కూడా జాగ్రత్తగానే సంచారం చేస్తుంటారు ఈ జన్మంలో వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి శని దృష్టిలో పెట్టుకుని మీకు ఒక మాట చెప్తున్నాను సామాజికంగా గౌరవ మర్యాదలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇతరుల వ్యవహారంలో ఇతరులతో సంభాషిస్తున్న వ్యవహారంలో మీ గౌరవ మర్యాదలు పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రతి పనికి కూడా శ్రమ ఎక్కువ చేయాలి ఇవాళ ఒక ఆఫీసర్ని కలిస్తే నాకు లాభం వస్తుందని ప్లాన్ చేశారు కానీ ఆ ఆఫీసర్ని కలవడానికి మీరు ఒకసారి వెళితే ఉండదు రెండుసార్లు వెళితే అవ్వదు మూడోసారి వెళితే కానీ ఆయన మీకు మీ యొక్క పనిని పూర్తి చేసే అవకాశం లేదు మూడుసార్లు వెళితే అవుతుందా ముప్పై సార్లు వెళ్ళినా సరే పని అవుతుంది కాబట్టి ఈ గోచారం తెలుసుకోవడం మూలంగా మీరు మీ అలవాటు ఎట్లా మార్చుకోవాలి పని పూర్తయ్యేదాకా విక్రమార్కుల్లాగా వెళ్లాల్సిందే పని పూర్తి చేసుకోవాల్సిందే పని వదలన విక్రమార్కుల్లాగా పది సార్లు వెళ్ళండి పదకొండు సార్లు వెళ్ళండి ముప్పై సార్లు వెళ్ళండి ఈ పని పూర్తి దాకా వస్తూనే ఉంటానయ్యా నువ్వు చీకొట్టినా వస్తాను నువ్వు లేకపోయినా వస్తాను నువ్వు ఉన్నా వస్తాను అని చెప్పి వెళ్ళడమే అది ఆర్థిక వ్యవహారం వచ్చు ఉద్యోగ వ్యవహారం వచ్చు కుటుంబ సంబంధమైన వ్యవహారం వచ్చు అటువంటి నేచర్ క్రియేట్ చేసుకోండి మీకు ఏళ్ళ నడిచిన నడుస్తున్నప్పటికీ కూడా మీ పనులు లాభదాయకంగా పూర్తయ్యే అవకాశం ఉంది మరొక ముఖ్య విషయం చెప్తా ఈ సంవత్సరం ఎక్కువగా పనిచేయాలి మీరు కారణం ఏంటంటే గత సమస్యల యొక్క పరిష్కారానికి అనుకూలం ఉంది ఇంకో లాభం ఏమిటంటే నెక్స్ట్ మీరు చేయబోయేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన ఫౌండేషన్ వర్క్ ఈ సంవత్సరం కనుక క్రియేట్ చేస్తే మీకు చాలా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది సత్ఫలితాలు బాగా వస్తాయి అనుకూలమైన పరిస్థితులు బాగా పెరుగుతాయి లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు అలాగే మీరు ఏమరపాటుగా ఉంటే అవమానాలు జోలికి వెళ్తారు సమస్యల్లో కూరుకుపోతారు ఏళ్ళు నాటిస్తాయి అప్పుడే యాక్ట్ అవుతుంది ఏళ్ళనాటి శని ఏలినాడు శని ఏళ్ళ నాటి శని అనుకుంటున్నాం కదా నిజంగా శని బాగా ఇబ్బంది పెడతాడా జ్యోతిషంలో చాలా ఉత్తమమైన గ్రహం శని ఆయుష్యం జీవనోపాయం మరణం శనశ్చరం నారు పోసిన వాడే నీరు పోస్తాడని సామెత ఉంది కదా ఉద్యోగం ఇచ్చాడు జీతం అవ్వదు ఏంటి లాభం అలాగా ఈయన ఆయుష్ ఇస్తాడు ఇస్తాడు ఈయన దగ్గర మరొక లక్షణం తెలుసా స్వవృత్తి బలవాన్ బలవాన్మందహ ఎవడి పనిలో వాడు ఉంటాడో వాడిని ఎప్పుడు ఇబ్బంది పెట్టట వాడి పని వదిలి పక్క వాళ్ళ పనులు చూస్తూ ఉంటాడు సరే ఆ పక్కన ఇబ్బంది వీడి సొంత పని ఇబ్బంది అలాగే ఇబ్బంది పెడతాడట ఉభయ భ్రష్టు పట్టించే లక్షణం శని మధ్యలో తరువు వేసేవాడు అండి ఆయన ఒకవైపు కొట్టడు రెండు వైపులో కొడతాడు నువ్వు ఎప్పుడైతే రెండో పనిలోకి వెళ్తావో అప్పుడు రెండు పాడి చేస్తాడు ఒక్క పనిలో నీ పనిలో నువ్వు ఉంటే మాత్రం పాడి చేయడు విద్యార్థి చదువుకుంటూ కూర్చున్నాడు వాడిని పాడి చేయడు వాడు విద్యాభ్యాస రంగం క్రీడారంగం రెండు చూశాడు క్రీడలకి అభివృద్ధి కూడా విద్యని అభివృద్ధి కూడా రెండు పడి చేస్తాడు అర్థమైందా కాబట్టి మీరు మీరు చేస్తున్నటువంటి వృత్తులు మీ యొక్క ప్రవృత్తి వాటిని మాత్రమే ఆధార చేసుకుని ముందుకు వెళ్ళండి ఈ సంవత్సరం సక్సెస్ రేట్ బాగుంటుంది ఎవరైతే కుంభరాశి వాళ్ళు వాళ్ళ వృత్తి కార్యక్రమాలు కాకుండా ఇతర వృత్తుల మీద దృష్టి పెడతారో వాళ్ళు మొత్తం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది ఏమండి గురుబలం బాగుందన్నారు ఆదాయం అన్నారు వేయం రెండు అన్నారు నాకు ఈ సంవత్సరం మొత్తం బ్యాలెన్స్ షీట్లో రూపాయి రాలేదండి అని అడిగారు అనుకోండి దానికి కారణం మాత్రం ఇదే మీరు చేయాల్సిన పని చేయకుండా ఇంకో పని వంక కూడా చూడటం అలాగే స్వృత్తి బలవాన్ మధ ఎవడి పని వాళ్ళు చేసుకుంటే ఆయన ఇబ్బంది పెట్టట కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తే సుఖంగా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది శని రాహు కుజులకి తరచుగా జపం చేయించి దానం చేస్తూ ఉండండి ప్రతిరోజు ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి వెళ్ళి శ్రీరామ శరణమ్మ అని చెప్తూ పదకొండు ప్రదక్షిణాలు చేయడం ఆరు ముఖాలు రుద్రాక్ష ధారణ చేయడం మూలంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవనం చేసే అవకాశం వస్తుంది మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి గ్రహచారం ప్రారంభమైంది గురువు నుంచి జన్మంలోకి వచ్చాడు జన్మ గురువు కూడా పెద్దగా యోగించడం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కానీ యోగిస్తాడు ఇక్కడ వృత్తికారుడు అనేటువంటి శని లాభంలో ఉన్నాడు వృత్తి బాగుంటుంది ద్వితీయంలో రాహు ఇబ్బంది పెట్టడు తృతీయంలో కుజుడు బాగా అనుకూలిస్తాడు ఎక్కువ కాలం తృతీయంలో ఉన్నాడు కాబట్టి తృతీయ కుజుడు అన్నాను ప్రారంభంలో సంవత్సరారంభంలో గురువు వ్యయం అలాగే కుజుడు ద్వితీయంలో ఇట్లాగ సంచారం చేస్తూ వీళ్ళు ప్రారంభంలో కొంత ఇబ్బంది పెడతారు క్రమంగా జూన్ మాసం వచ్చేసరికి ఇంకా గేర్ అందుకుంటుంది ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా సముద్రంలో కానీ నదిలో కానీ చేప ఎత్తుంది చూసారా దానికి తగ్గట్టుగానే వీళ్ళ యొక్క ఫలితాలని కూడా పరిగెత్తూ ఉంటాయి ఆదాయం రెండు ఏమి ఎనిమిది అంటే భయపడకల్లా మన దగ్గర నెలసరి లక్ష రూపాయల జీతమే ఇంట్లో పెళ్లి చేయాలంటే యాభై లక్షలు అవుతుంది ఇప్పుడు బ్యాంకులో తీసుకురాకుండా ఎట్లా ఉంటాం నిల్వలు తీసుకొచ్చి పెడతాం అంటే శుభకార్యాలు చేస్తూ అంటే గురువు మేనంలో జన్మంలో ఉన్నాడు కదండి మీనరాశి వాళ్ళకి మేన గురువు ఇబ్బంది పెట్టాడు జన్మ గురువు అయినప్పటికీ కూడా ఆయన మీకు శుభకార్యాలు చేస్తూ ఉంటాడు పుణ్యకార్యాలు చేయిస్తాడు నోవులు వ్రతాలు ఇట్లాంటివి చేయిస్తూ ఉంటాడు తద్వారా డబ్బు ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు వాహనాలు కొనుక్కోవడం కానీ అలంకరణ వస్తువులు కొనుక్కోవడం కానీ గృహాలు ఏర్పాటు చేసుకోవడం కానీ వీటి ద్వారా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు తొమ్మిది మాసాల పైచీలకు శని లాభంలో ఉన్న కారణంగా ఉద్యోగం వ్యాపారం బాగుంటాయి ఫైనాన్స్ బాగుంటుంది షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి కోర్టు వ్యవహారాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్ని వ్యవహారాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే ఈ సంవత్సరం మీరు ప్రత్యేకంగా శాంతి కార్యక్రమాలు ఏమీ కర్లేదు కానీ విష్ణునాశనమ పారాయణ చేసుకోవడం లక్ష్మీ పూజ గోపూజ చేసుకోవడం పంచముఖ రుద్రాక్ష ధారణ చేయడం మూలంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది సహజంగా రెండో ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కూడా మీ యొక్క కార్యక్రమాలకి వేటికి కూడా ఆటంకాలను సృష్టించాడు ఆయన ఆయన లక్షణం ఎట్లా ఉంటుందంటే ఓహో ఈయన పని చేసుకుంటున్నాడు కదా వదిలేద్దాంలే అన్నట్టుగా ఉంటుంది మిగతా గ్రహాలు రవి బుధ శుక్రులు కూడా అధిక కాలం మీకు అనుకూలించే రీతిగా ప్రయాణం చేస్తూ సంచారం చేస్తున్నాయి ఉద్యోగంలో అభివృద్ధి చూస్తారు వ్యాపారంలో అభివృద్ధి చూస్తారు ఆరోగ్యంలో జాగ్రత్తలు పాటించి అనారోగ్యాలు దూరం చేసుకుంటారు అలాగే శుభకార్య పుణ్యకార్య విషయాల్లో సక్సెస్ రేట్ని పెంచుకుంటూ ముందు ముందుకు వెళ్తూ ఉంటారు ఈ విధమైనటువంటి ప్రణాళికలతో చక్కగా కాలక్షేపం చేసి మంచి జీవనం చేసి ఎంతో అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం ఈ రాశి వాళ్ళకు ఉంటుంది ఇది ఈ సంవత్సరం యొక్క పంచాంగ శ్రవణం స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేన మహేన్ మహేషాహ ગો બ્રાહ્મણે શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખનો ભવંતુ ઓમ દસ